సుప్రీంకోర్టు తీసుకున్న తాజా నిర్ణయంతో నేర చరిత్ర కలిగిన ప్రజాప్రతినిధులకు కష్టకాలం రాబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే పరిస్థితులు కనబడుతున్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే తాజాగా ప్రజాప్రతినిధుల నేర చరిత్ర వ్యవహారం ఇప్పుడు ఒక కొలికొచ్చినట్లయితే కనిపిస్తుంది నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులను ఏరి పారేయాలి అనే లక్ష్యంతో సుప్రీంకోర్టు వేసిన అడుగు ఏదైతే ఉందో కొద్ది రోజుల క్రితం దాని గురించి మాట్లాడుకున్న అడుగు ఏదైతే ఉందో అది ఇప్పుడు సీరియస్గా ముందుకు వెళ్తోంది ఎందుకంటే దానికి సంబంధించి అన్ని రాష్ట్రాల హైకోర్టుల నుంచి ఒక కార్యాచరణ కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు కోరింది ఈ మేరకు ఒక కార్యాచరణకు సంబంధించిన ప్రణాళికను అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సేకరించారు దాన్ని ఆల్రెడీ సుప్రీంకోర్టుకి సమర్పించారు దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కేసులు పెండింగ్లో ఉన్నాయి ఏపీలో ప్రజాప్రతినిధులపై నూట ముప్పై రెండు కేసులు తెలంగాణలో ప్రజాప్రతినిధులపై నూట నలభై మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ప్రధానంగా హైదరాబాద్ సిబిఐ ప్రధాన కోర్టులో ఉన్న పదిహేడు కేసుల విచారణను తొమ్మిది నెలల్లో ముగించే అవకాశం ఉంది అనేది తెలంగాణ హైకోర్టు సమాచారం ఇచ్చింది మరో పదకొండు కేసుల్లో సిబిఐ అలాగే ఐదు కేసుల్లో ఈడీ ఛార్జ్షీటు ఆల్రెడీ ఫైల్ చేసింది ప్రజాప్రతినిధులపై పెండింగ్లో ఉన్న కేసులు ఇక నుంచి ప్రతి శనివారం విచారణ జరపాలి అనేది తెలంగాణ హైకోర్టు నిర్ణయించుకున్నట్లుగా కూడా సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది అంటే ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ అలాగే పురోగతి తెలుసుకునేందుకు ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటుకు తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది ఈ విషయంలో తెలంగాణ హైకోర్టును ఆదర్శంగా తీసుకొని మిగిలిన రాష్ట్రాల హైకోర్టులు వెబ్సైటు రూపొందిస్తే బాగుంటుంది అనేది అమికస్ క్యూరీ సుప్రీంకోర్టును సూచించారు ఏపీ హైకోర్టు కూడా ప్రతి జిల్లాలో ఒక మెజిస్ట్రేట్ కోర్టుని ప్రత్యేక కోర్టుగా గుర్తిస్తామని చెప్పడం ప్రధానంగా విశాఖ అలాగే కడపలో సెషన్స్ స్థాయి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు ప్రాధాన్యత క్రమంలో విచారించాలా లేక సాధారణంగానే విచారించాలా అనే అంశం మీద కూడా ఒక స్పష్టత ఇవ్వాలి అనేది ఆల్రెడీ సుప్రీంకోర్టుని హైకోర్టు కోరడం కూడా జరిగింది అంటే ఈ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికలో కొన్ని కీలకమైన సిఫార్సులు చేశారు అంటే సిబిఐ ఈడీ ఇలాగ కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల్లోని కేసుల పురోగతి మీద నివేదిక సమర్పించేలా కేంద్రాన్ని ఆదేశాలు కూడా కేంద్రం మీద ఆదేశాలు కూడా జారీ చేయాలి అనేది కూడా ఇందులో సూచించిన సందర్భం అన్నట్టు అంటే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కేసుల విచారణతో పాటు దర్యాప్తును కూడా హైకోర్టు పర్యవేక్షించాలి అనేది అలాగే సాక్షుల రక్ష రక్షణ కోసం కూడా సుప్రీం గతంలో చెప్పిన సాక్షుల సంరక్షణ చట్టం రెండు వేల పద్దెనిమిదిని అన్ని ప్రత్యేక కోర్టులు అమలు చేసేలా కూడా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి సూచించారు మొత్తం మీద ఈ అంశం మీద సుప్రీంకోర్టులో కీలకమైన ఉత్తర్వులు అయితే వెలువడే అవకాశమే కనిపిస్తుంది అదే గనక జరిగితే నేర చరిత్ర కలిగి ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చుక్కలు కనిపించడం ఖాయమంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి